మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరుసి గ్రామంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లిదండ్రులు విక్రయించిన ఘటన వెలుగుచూసింది. గ్రామంలోని మిరియాల స్వప్న అనే మహిళకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ప్రసవం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువుని అమ్మకానికి పెట్టిన ఉదంతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులు విచారిస్తున్నారు. తెలిసిన వాళ్ళకి దత్తత ఇచ్చేశానని చెప్పడం జరిగింది. ఆమె 4వ తారీఖు ఈ నెల ఏప్రిల్ 4వ తారీఖు 2022 లక్ష్మీ నర్సింగ్ హోమ్ ఇంద్రసేనారెడ్డి హాస్పిటల్లో డెలివరీ అవ్వడం జరిగింది. అదే రోజు అక్కడి నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే ముందు తన 7 రోజుల శిశువుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఎవరికి అమ్మిందనే విషయం ఆమె వాళ్ళు చాలా వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు, అసలు ఎవరికి చెప్పడం లేదు. ఈ విషయము మాకు పేపర్లు చూసాము, తర్వాత మా కమిషనర్ గారు కలెక్టర్ గారు ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మా సిబ్బందిని తీసుకొని డిఆర్బి కోఆర్డినేటర్, మరి ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్, సిడిపిఓ, మరి గౌరవ సర్పంచ్ గారు అందరం కలిసి ఈ గ్రామంలో వచ్చి అసలు ఆ కుటుంబ సభ్యుల్ని మేము ప్రశ్నించి వివరాలు రాబట్టాము. వాళ్ళు ఏమంటున్నారంటే బాబుని ఎవరికో తెలిసి తెలియక అమ్మేశాము. ఎందుకు అంటే ఆ బాబు తండ్రి మనస్పర్ధలతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆ బాబుని చూసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పారు. ఆల్రెడీ తనకి ఇది 2వ వివాహము. ఆమెకి ఫస్ట్ వివాహం చేసుకున్న అతను చనిపోయాడు. చనిపోతే 2వ వివాహం కింద ఈ బీరోలు ఖమ్మం జిల్లా బీరోలు గ్రామం సంబంధించినట్టు వెంపటి వాసు అని అతనికి ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరి మధ్య సఖ్యత లేనందున వారిద్దరు పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ బాబు మరి పెంచడం తండ్రి లేక ఆల్రెడీ ఫస్ట్ భర్తతోటి ఒక బాబు ఉన్నాడు, ఇప్పుడు 2వ భర్తతోటి ఇంకొక బాబు పుట్టాడు. ఇద్దరిని పెంచడం ఆమెకి అసాధ్యమని భావించి ఆమె ఇచ్చినట్లుగా చెప్తుంది. మరి ఏదేమైనా మేము మళ్ళీ ఆ బాబుని మళ్ళీ మాకు అప్పచెప్పాల్సిందిగా డిపార్ట్మెంట్కి మేము అడగడం జరిగింది. లేదా తనే పెంచుకుంటానంటే ఓకే, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. కానీ ఆమెకు అసలు ససేమీ ఇష్టం లేదు ఆ బాబుని పెంచుకోవడం. ఆ బాబుని ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి అప్పచెప్తా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ బాబు ఎవరికి ఇచ్చారనే విషయం అయితే చెప్పడం లేదు. సంబంధిత ఎస్ఐ గారికి కూడా సమాచారం ఇచ్చాము. త్వరలోనే ఆ బాబుని ఎవరికి అమ్మిందో వారిని తీసుకుని వచ్చి ఆ బాబుని మేము స్వాధీనం చేసుకుంటాము. అయితే వాళ్ళు గడువు కూడా మమ్మల్ని అడిగారు, సోమవారం రోజు వరకు, మండే వరకు మేము ఖచ్చితంగా ఆ బాబుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తామని చెప్పి వాళ్ళు ఒక అండర్టేకన్గా ఒక లెటర్ రాసేయడం జరిగింది. దీంతో మరి ఆ బాబుని తీసుకొని వచ్చి మేము డిపార్ట్మెంట్లో ముందు చర్యల కోసం సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి ఆ బాబుని ఒక హోమ్కి తరలించడం జరుగుతుంది, శిశు గృహ. మహబూబాబాద్ జిల్లాలోని ఇంద్రసేనారెడ్డి గారి హాస్పిటల్ అంటే లక్ష్మీ నర్సింగ్ హోమ్లో